తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకునే సూచనలు కనబడ్డాయి. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డియే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే తప్పేంటి, అదేమైనా అంటరాని పార్టీయా, కేసీఆర్ను ఓడించడానికి టీఆర్ఎస్ను ఓడించడానికి అందరూ భావసారూప్యత కలిగిన వారంతా కలవాలి అని చెప్పి పిలిపించారు. గత కొంతకాలంగా తెలంగాణలో మహాకూటమి ఏర్పడవచ్చు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీయే కాదు, కాంగ్రెస్తో పాటు తెలుగుదేశం, సిపిఐ, అలాగే కోదండరాం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ జన సమితులు, ఈ పార్టీలన్నీ కలిసి ఒక మహాకూటమిగా ఏర్పడతాయి అనే వాతావరణం కనబడుతోంది. ఈ పార్టీల నాయకులు కూడా దీన్ని పూర్తిగా కొట్టిపారేయలేదు. అయితే కాంగ్రెస్ తెలుగుదేశంల మధ్య పొత్తు సహజంగానే రాష్ట్ర స్థాయిలో గతంలో ఏనాడు లేదు. జాతీయ స్థాయిలో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు ఉన్నట్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ యునైటెడ్ ఫ్రంట్కు బయట నుంచి మద్దతు ఇచ్చింది. అయితే అప్పుడు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ తెలుగుదేశంలో తలపడ్డాయి. అందువల్ల ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామం కాదు, ఇది రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న పరిణామం. తెలంగాణలో కాంగ్రెస్ తెలుగుదేశం మధ్య ఏ వైరము లేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు కలవవచ్చు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే తెలంగాణలో మనుగడ సాధించాలంటే ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిందే. ఇది వెరీ క్లియర్. చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ తెలుగుదేశం వర్గాలకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసి సీట్లు గెలుచుకునే పరిస్థితిలో తెలుగుదేశం లేదు. అందువల్ల బీజేపీతో పొత్తుకు అవకాశమే లేదు. ఆంధ్రప్రదేశ్లో విడిపోక ముందే తెలంగాణలో తెలుగుదేశంతో పొత్తుకు సంబంధమే లేదని బీజేపీ ప్రకటించింది. ఇక వామపక్షాలు ఆంధ్రప్రదేశ్లో ఒక వైఖరి, తెలంగాణలో మరో వైఖరి తీసుకోకపోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి వ్యతిరేకంగా, వామపక్షాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్తో కలిసి ఆడ పనిచేస్తున్నాయి. ఇంకా రాజకీయ పొత్తులు ఖరారు కాకపోయినా కూడా కలిసి పనిచేసే కార్యాచరణ వరకు మొదలైంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో వామపక్షాలు కలిసే పరిస్థితి లేదు కనుక తెలంగాణలో ప్రత్యేకంగా వామపక్షాలు కలుస్తాయా అనేది అనుమానమే. అందువల్ల ఇక తెలుగుదేశంకు మిగిలిన ఏకైక పార్టీ ఏమైనా ఉందంటే అది కాంగ్రెస్ లేదా టీఆర్ఎస్. కానీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడంలో రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి, టీఆర్ఎస్ అనేది అధికారంలో ఉంది, అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకొని మనుగడ ఎంత మేరకు ఉంటుంది అనేది ఒకటి. రెండవది, తెలుగుదేశం పార్టీకి చెందిన అనేక మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ తనలో చేర్చుకుంది. ఆ తెలంగాణ తెలుగుదేశం శాసనసభా పక్షాలనే తన పార్టీలో విలీనం చేసుకున్నట్లు ప్రకటించింది. అలాంటి పార్టీతో ఎలా కలుస్తాం? దానికి మించి ఆంధ్రప్రదేశ్లో దీని ప్రభావం ఎలా ఉండవచ్చు? ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితితో పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ రాష్ట్ర విభజన ఒక అంశంగా ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మధ్య విభేదాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన టీఆర్ఎస్తో పొత్తు ఏ ప్రభావం ఉంటుంది? ఎంత కాదన్నా తెలుగుదేశం వర్గాలు. వాస్తవం ఏంటంటే తెలుగుదేశంకు తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రయోజనాలకు లోబడి మాత్రమే తెలంగాణలో ఎత్తులు పొత్తులు జిత్తులు ఉంటాయి. అందువల్ల ఆంధ్రప్రదేశ్కు నష్టం కలిగేటువంటి పొత్తును తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పెట్టుకోదు. ఇప్పటి వరకు ఒక అనుమానమే ఉండే అంటే కాంగ్రెస్ పార్టీతో తెలంగాణలో పొత్తు పెట్టుకుంటే అది ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే భయం ఉండే. ఎందుకంటే ఇప్పటిదాకా తెలుగుదేశంకు బీజేపీకి పొత్తుంది, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంకు బీజేపీకి పొత్తుండగా తెలంగాణలో తెలుగుదేశానికి కాంగ్రెస్కు పొత్తు ఎలా ఉంటుంది? ఇది బీజేపీ కూడా అంగీకరించదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ ఉన్న ఒక అవరోధం కాస్త తొలగిపోయింది. తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితులు అక్కడ లేవు, ఇక్కడ లేవు. అందువల్ల తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బీజేపీతో ఉన్న పొత్తు అనే ఒక అవరోధం తొలగిపోయింది. ఇక మరో అవరోధం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నిట్ట నిలువున చీల్చింది, కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం చేసింది అనే ఒక పొలిటికల్ నరేటివ్ చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు చెప్తూ వచ్చాడు. దాన్ని ఆధారంగా చేసుకుని 2014 ఎన్నికల్లో గెలిచాడు. ఆ తర్వాత కూడా ఈ రాష్ట్ర విభజన అంశాన్ని ప్రధాన రాజకీయ అంశంగా చంద్రబాబు నాయుడు చెప్తూ వస్తున్నాడు.
అలాంటి పరిస్థితుల్లో ఇలా రాష్ట్రాన్ని విభజించిన పార్టీతో మీరు ఎలా పొత్తు పెట్టుకుంటారు అనే ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇవాళ రాష్ట్రాన్ని విడగొట్టడం అనే అంశమే వస్తే కాంగ్రెస్ పార్టీ ఎంత నేరస్తురాలో, ఒకవేళ నేరస్తురాలైతే బీజేపీ కూడా అంతే నేరం చేసింది. ఎందుకంటే బీజేపీ మద్దతు లేకుండా రాష్ట్రం విడిపోయేది కాదు. ఇప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టారు, ఎలా విడగొట్టారనే అంశం కన్నా రాష్ట్రానికి బీజేపీ నాయకత్వాన్ని కేంద్రం అన్యాయం చేసింది అనే అంశమే ప్రధానంశంగా మారింది. అందులో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎంపీల పోరాటానికి మద్దతునిచ్చింది, పార్లమెంట్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ ఎంపీల పోరాటానికి మద్దతు ఇచ్చారు, జంతర్ మంతర్లో వెళ్ళి కూడా రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చారు, మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఒకవేళ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నా కూడా నష్టం జరగకపోవచ్చు అనే వాదన మొదలయ్యింది. ఎందుకంటే బీజేపీ పైన కోపం చాలా ఉంది కనుక బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కాంగ్రెసే ప్రత్యామ్నాయం కనుక కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోనైనా ప్రత్యేక హోదాను తెచ్చుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ వాదన ఆల్రెడీ ఉంది, మేము తెలంగాణ కొరకు కుష్ఠరోగినైనా కౌగలించుకుంటాం, గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటామని కేసీఆర్ ఉద్యమ సమయంలో ఎప్పటికీ అనేవాడు. ఇప్పుడు ఇదే మాట చంద్రబాబు నాయుడు అనడానికి అవకాశం ఉంది, మీరు మాకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కావాలి, అలాంటి దాని కొరకు మేము ఏమైనా చేస్తాం, ఎవరితోనైనా కలుస్తాం అనేటువంటి వాదన చేయొచ్చు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కూడా మాకు ప్రత్యేక హోదా ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీతో కలుస్తామని ప్రకటించేశారు. అందువల్ల తమిళనాడు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ప్లే అవుతున్నాయి. తమిళనాడులో కూడా ఏడిఎంకే డిఎంకేలు జాతీయ స్థాయిలో ఎవరితో పొత్తు పెట్టుకున్నా తమిళ ప్రజలు అంత సీరియస్గా పట్టించుకోరు. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా తమిళనాడు తరహాలో జాతీయ స్థాయి పార్టీలతో ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పట్టించుకోకపోవచ్చు అనే ఒక విశ్లేషణ కూడా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశంలో ఉంది. కాదంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకపోయినా కూడా తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే గతంలో ఉండేంత వ్యతిరేకత ఇప్పుడు ఉండదు. ఎందుకంటే ఇవాళ ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తున్న పార్టీ, ఇవాళ బీజేపీ అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజలు ఆలోచిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఒకవేళ పొత్తు పెట్టుకున్నా అది తెలంగాణలో ఒకవేళ పెట్టుకున్నా నష్టం జరగదు, ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా తెలంగాణలో పెట్టుకోవడం వల్ల నష్టం జరగదు అనేది మరో విశ్లేషణ. అందువల్ల తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం అట్లీస్ట్ తెలంగాణలోనైతే ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. ఏమైనా అభ్యంతరం ఇంకా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రత్యేక పరిస్థితి వచ్చింది. బీజేపీ దూరమైంది, పవన్ కళ్యాణ్ దూరమయ్యారు, దీని ప్రభావం ఎలా ఉంటుంది, ఎవరినో ఒకరిని కలుపుకోకపోతే ఈ లాస్ పెరుగుతుందేమో అన్న భయం కూడా తెలుగుదేశం వర్గాల్లో ఉంది. అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నా దానికో 2%, 3%, 4% ఓటింగ్ ఉంటుంది కదా, అది కలిసినా కూడా తెలుగుదేశంకి ప్రయోజనకరమే కదా అనేటువంటి వాదన కూడా తెలుగుదేశం వర్గాల్లో ఉంది. ఇక ఇది తెలుగుదేశం వైపు నుంచి కాంగ్రెస్తో పొత్తుకు గతంలో ఉన్న రిజర్వేషన్స్ లేవు. అంటే ఇక్కడ వాదన ఉంటుంది, తెలుగుదేశం పార్టీ పుట్టకే కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలతో పుట్టింది కదా, ఇలా ఇదేం కొత్త కాదు కదా రాజకీయాల్లో. మీకు UPA 1 ఉదాహరణ ఉంది, UPA 1లో వామపక్షాలు 60కి పైగా సీట్లు తెచ్చుకున్నారు, ఇందులో ఒక 3-4 మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా ఆ రోజు 2004లో కాంగ్రెస్ పార్టీని ఓడించి గెలిచిన సీట్లే. కానీ దేశంలో బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండాలి కనుక UPA 1కు వామపక్షాలు మద్దతు ఇచ్చాయి. అంటే కాంగ్రెస్ పార్టీ పైన గెలిచిన ఎంపీలే కాంగ్రెస్ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ మాటకి తెలుగుదేశం బీజేపీకి మధ్య ఇదివరకు ఎన్నిసార్లు గెలిచారు, ఎన్నిసార్లు వదిలేసుకున్నారు, ఇదేం కొత్త కాదు కదా. ఆ మాటకి తెలంగాణ రాష్ట్ర సమితి కూడా 2009లో తెలుగుదేశం వామపక్షాలతో మహాకూటమిలో ఉండి రిజల్ట్స్ కూడా రాకముందే లూధియానాలో బీజేపీ సమావేశాలు కేసీఆర్ గారు వెళ్ళొచ్చారు. ఎందుకంటే ఆ రోజు బీజేపీ అధికారంలోకి వస్తుందన్న వాతావరణం రావడంతోనే వెంటనే కేసీఆర్ మహాకూటమిని పక్కకు పెట్టి వెళ్ళి బీజేపీ మీటింగ్కు జాతీయ స్థాయిలో ఉన్న సమావేశాలకు వెళ్ళొచ్చారు. అందువల్ల రాజకీయాల్లో ఈ విచిత్ర పొత్తులు ఏం కొత్త కాదు. అందువల్ల ఈ విచిత్ర పొత్తులు కొత్త కాదు కనుక పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు అని. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో
టీడీపీ కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థులు కారు. ఆ మాట కలిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా తెలుగుదేశం కాంగ్రెస్ లో ప్రధాన ప్రత్యర్థులు కారు. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ ఉంది, అక్కడ టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు దేశ రాజకీయాల్లో కూడా ఒక కొత్త నమూనా వస్తుంది. ఏంటి నమూనా అంటే దీన్నే ఓట్ పూలింగ్ అంటారు. తమ ప్రధాన ప్రత్యర్థిని ఓడించాలి అంటే ఆ ప్రధాన ప్రత్యర్థి ఓడించాలని కోరుకునే వారంతా తమ ఓట్లు డివైడ్ కాకుండా చూసుకోవాలి, తమ ఓట్లన్నీ ఒక్క చోటనే కుప్ప పోసేలా చూడాలి అనేది ఈ ఓట్ పోలింగ్ కాన్సెప్ట్. ఈ ఓట్ పోలింగ్ కాన్సెప్ట్లోనే ఉత్తరప్రదేశ్లో ఇటీవల సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ కలిసి పోటీ చేసి బీజేపీని ఓడించాయి. ఇలా ఓట్ పోలింగ్ జరిగినప్పుడు అరిథమెటికే కాదు, కెమిస్ట్రీ కూడా ఆపరేట్ అవుతుంది. ఇప్పుడు మీకు జరిగింది అదే, గోరఖ్పూర్లో 5 సార్లు బీజేపీ గెలిచిన సీటు. లాస్ట్ ఎలక్షన్స్లో ఎస్పీ బీఎస్పీకి కలిసి కూడా బీజేపీకి వచ్చిన ఓట్ రాలేదు. కానీ ఈసారి ఎస్పీ బీఎస్పీ కలిస్తే, లాస్ట్ టైం ఎస్పీ బీఎస్పీ వేరువేరుగా పోటీ చేశాయి, ఎస్పీ బీఎస్పీ వేరువేరుగా పోటీ చేసినా కూడా ఆ రెండు పార్టీలకు వచ్చిన కలిపి వచ్చిన ఓట్లు చూస్తే బీజేపీ కన్నా తక్కువే. కానీ ఇవాళ ఎస్పీ బీఎస్పీ కలిస్తే బీజేపీని ఓడించగలిగారు. అంటే అర్థం ఏంటి, బీజేపీని ఓడించేటువంటి ఒక రాజకీయ అంకగణితం ఎప్పుడైతే ఏర్పడిందో అది పొలిటికల్ కెమిస్ట్రీ కూడా కారణమే. అంటే బీజేపీ వ్యతిరేక శక్తులకు కొత్త ఉత్తేజం వచ్చింది, కొత్త ఉత్సాహం వచ్చింది, ఏ బీజేపీని ఓడించగలుగుతామన్న నమ్మకం వచ్చింది. ఆ నమ్మకం వచ్చిన వాళ్ళంతా కూడా ఓటింగ్లో పాల్గొని ఎస్పీ బీఎస్పీ కూటమికి చెందిన ఎస్పీ అభ్యర్థులకు ఓట్లు వేశారు. అందువల్ల ఓట్ పూలింగ్ వల్ల జరిగేది ఏంటంటే కేవలం అరిథమెటికే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ లేదా మరొకొన్ని పార్టీలు కలిస్తే వీళ్ళకున్న ఓటింగ్ శాతాలు కలవడమే కాదు, జరగబోయేది ఏంటంటే టీఆర్ఎస్ను ఓడిస్తామనే వాతావరణం ఏర్పడితే, టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత కనుక పెరిగితే టీఆర్ఎస్ను ఓడించాలనుకునే వారి సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఈ ఓట్ పోలింగ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే మొదలైందో, అంటే ప్రధాన ప్రత్యర్థికి వ్యతిరేకంగా అందరూ తమ తమ ఓట్లను పూల్ చేయాలి, ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో యాంటీ బీజేపీ ఓట్ చీలకుండా చూడాలి అనేది ఇవాళ వాదన. దీన్నే భావసారూప్యత అంటారు. అందువల్ల పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తెలుగుదేశంతో భావసారూప్యత ఉంది అంటే బేసిక్ అండర్స్టాండింగ్ ఏంటి, యాంటీ టీఆర్ఎస్ అనేది భావసారూప్యత, యాంటీ కేసీఆర్ అనేది భావసారూప్యత, యాంటీ కేసీఆర్ ఓటు చీలకుండా ఉండాలి అనేటువంటిది ఓట్ పూలింగ్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లో భాగంగానే కాంగ్రెస్ తెలుగుదేశంలో తెలంగాణలో కలిసే అవకాశం ఉంది.